నమస్కారం, ఆర్ఎంఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు చెన్ను పెద్దిరాజు. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీకి అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న తరుణంలో వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్లు, పడుతున్న అవస్థలు చూస్తుంటే ముందే ఓటమిని ఒప్పుకున్నట్లు కనిపిస్తుంది. నిజానికి ప్రభుత్వం ఏం చేసినా ప్రజలందరికీ తెలిసేలా చేయాలి. తాము ఏం చేస్తున్నామో జనానికి చెప్పాలి. అది కనీస బాధ్యత. ఎందుకంటే ప్రజలు అధికారం ఇచ్చింది పరిపాలన చేయమని, అంతేగాని సొంత కంపెనీల ప్రభుత్వాన్ని నడుపుకోమని కాదు. ప్రభుత్వ ముఖ్య విధి పారదర్శకత. ఏం చేసినా ఏం చేయకపోయినా ప్రజలకు చెప్పగలగాలి. ముఖ్యంగా ప్రజా సంబంధిత అంశాల్లో వారికి స్పష్టత ఉండాలి, జనానికి స్పష్టత ఇవ్వాలి. ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు, ఏం చేయబోతుందో ఎవరికీ తెలియదు. కానీ ఎవరి నుంచి ఏం కావాలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి తెలిసినంతగా మరెవరికి తెలియదు. ఇది మరోసారి స్పష్టమైంది. ఆయన ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో బూత్ లెవెల్ కేటర్కు ఉపదేశం చేశారు. అదేంటంటే ఆయన చేయాల్సిందంతా చేసేశారట, ఇక చేయాల్సింది ఆయన కేడరేనట. ఇలాంటి ఉపదేశాలు ఆయన ఒక్కరే కాదు, ఇంతకు ముందు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇచ్చారు. ఈ మధ్య వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దాదాపు 2 లక్షల మంది వాలంటీర్లకు పూర్తి స్థాయిలో ఎన్నికల బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రకటించి వివాదాస్పదమయ్యారు. వాలంటీర్లు తమ పార్టీకి చెందిన కార్యకర్తలే అంటూ అంతకు మించిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరిని ఎన్నికల విధుల్లో భాగస్వాములను చేయరాదని హైకోర్టు గతంలోనే ప్రకటించినా ఆ విషయాన్ని మరిచిపోయినట్లు ఆయన వ్యవహరించి విమర్శల పాలయ్యారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందే చేతులెత్తేసినట్లు కనిపిస్తున్నారు. తనను గెలిపించే బాధ్యత మీ చేతుల్లోనే ఉందని, ఇప్పటి వరకు తాను చేయగలిగినంతా చేశానని ఆయన చెప్పుకొచ్చారు. బూత్ కమిటీల సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి 2000 మంది హాజరయ్యారు. బూత్ కమిటీల సభ్యులకు తాను ఓ పెద్ద ఆయుధాన్ని ఇచ్చానని, ఏ నాయకుడు తన కేటర్కు అలాంటి ఆయుధం ఇవ్వలేదని చెప్పారు. ఆ ఆయుధం ఏమిటో మాత్రం జగన్ చెప్పలేదు. బహుశా బటన్లు నొక్కి సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజాదరణ సంపాదించారని చెప్పారో, లేక బటన్ నొక్కినా డబ్బులు పడిన పరిస్థితి బూత్ కమిటీ సభ్యులకు తెలియదనుకుని చెప్పారో కానీ జగన్ రెడ్డి ప్రసంగం విని బూత్ కమిటీల నాయకులకు దిమ్మ తిరిగిపోయింది. ఇప్పటికే వాలంటీర్లకు పూర్తి బాధ్యతలు ఇచ్చినట్లు ప్రకటించారు. అయినా ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు బూత్ కమిటీల సభ్యులకు కూడా పూర్తి బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నారో ఏమో గాని తన మనసులో ఉన్న మాట మాత్రం చెప్పేశారు. నిజానికి పాత్ బూత్ కమిటీల్లో సభ్యులంతా చల్లా చెదిరైపోగా ఉన్న కొంతమందిని పిలిపించుకుని సమావేశాన్ని పెట్టి తాను అంతా చేసేశానని, ఇక మీ చేతుల్లోనూ ఉందని చెప్పడం జగన్ దైన్యస్థితిని తెలియజేస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందరికీ మంచి చేశానంటూ ఎప్పట్లాగే తన రొటీన్ ప్రసంగాన్ని కూడా చదివి వినిపించారు. అభ్యర్థులను ఇక మార్చడం లేదని, మార్చాలనుకున్న వాళ్ళని మార్చేశానని, 90% మంది ఇన్ఛార్జీలే అభ్యర్థులుగా ఉంటారని చెప్పుకొచ్చారు. బూత్ స్థాయిలో పార్టీని వీలైనంత తొందరగా యాక్టివేట్ చేయాలని, సోషల్ మీడియాలో పార్టీ కేడర్ క్రియాశీలంగా వ్యవహరించాలని, తమ బూత్ కమిటీల పరిధిలో ఉన్న ఓటర్లను ఎన్నికల్లోపు 5 సార్లు కలవాలని సూచించారు. ఇప్పటి వరకు నేను పనిచేశాను, ఇక నుంచి పూర్తిగా మీరే పనిచేయాలని సీఎం జగన్ ఇచ్చిన పిలుపు కేడర్లో ఉత్సాహాన్ని నింపడానికి బదులు ఆశ్చర్యాన్ని కలిగించింది. వైసీపీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సీఎం జగన్ చేసిన కీలక వ్యాఖ్యలు విన్న బూత్ లెవెల్ కేడర్ చేయాల్సిందంతా చేసేసి ఇక చేసేదేమీ లేదని చెప్పడం చూస్తే తనను తాను సమర్థించుకున్నట్లు ఉందని అంటున్నారు. జగన్ రెడ్డి ఇప్పటి వరకు రాష్ట్రానికి గాని కేడర్ గాని ఏం చేశారో ఆయనకే తెలియాల్సి ఉందని సమావేశానికి హాజరైన బూత్ కమిటీల సభ్యులు అనుకోవడం వినిపించింది. ఈ సమావేశంలో బూత్ కమిటీలను బలోపేతం చేయడంపై వైసీపీ శ్రేణులకు ఐపాక్ టీం ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది. మార్చి 15 లోపు బూత్ కమిటీలను పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేయాలని జగన్ రూట్ మ్యాప్ ఇవ్వడం ఇక్కడ కొసమెరుపు. ఇది ఈనాటి కథనం. మరో కథనంతో మళ్లీ కలుద్దాం. నా ఈ కథనం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. For latest exclusive updates, please subscribe RMS News Entertainment Exclusive. Also like, share and comment. Thank you.